ఫస్ట్ లిస్ట్ బయటకు వచ్చినట్టుగా కనిపిస్తోంది ఇదే లిస్ట్ ఏఐసిసి స్క్రీనింగ్ టెస్ట్ కూడా పంపించే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇదే లిస్ట్ కంటిన్యూ అవుతుంది అన్న అంటే వీళ్ళే ఇక కన్ఫామ్ అన్న పేర్లు కనిపిస్తున్నాయి సో ఆ పేర్లు ఏంటో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాము రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే భర్తి విక్రమార్క మధిరా నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మందని నుంచి ఇక కొండ సురేఖ వరంగల్ తూర్పు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఉత్తమ్ పద్మావతి కోదాడ షబీర్ అలీ కామారెడ్డి నుంచి ఇక అలాగే దామోదర్ రాజ్ నరసింహ అందోల్ జయవీర్ రెడ్డి నాగార్జున సాగర్ షాద్ నగర్ వీర్లపల్లి శంకర్ అలాగే జగ్గారెడ్డి గారు సంగారెడ్డి నుంచి కనిపిస్తోంది పోటీ చేసే ఛాన్సెస్ అండ్ అలాగే జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి సంపత్ కుమార్ అలంపూర్ నుంచి ఇక జీవన్ రెడ్డి జగిత్యాల సీతక్క ములుగు నుంచి పోటీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ అలాగే పోదెం వీరయ్య భద్రాచలం రామ్మోహన్ రెడ్డి పరిగి నుంచి ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల వంశీచంద్ రెడ్డి కల్వకుర్తి నుంచి పోటీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ అలాగే తుంగతుర్ अध्य दया कर निर्मल श्रीहरिराव జూబ్లీహిల్స్ విష్ణువర్ధన్ రెడ్డి ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి పోటీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య అచ్చంపేట నుంచి వంశీ కృష్ణ నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి జహీరాబాద్ నుంచి ఏ చంద్రశేఖర్ వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి హుజూరాబాద్ నుంచి బల్మూరి వెంకట్ వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ పోటీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ వచ్చి రామగుండం నుంచి రాజ్ ఠాకూర్ పెద్దపల్లి నుంచి విజయ రమణారావు ధర్మపురి నుంచి లక్ష్మణ్ కోరుట్ల నుంచి జువ్వాడ నర్సింగ్ రావు పోటీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇదే ఫైనల్ లిస్ట్ గా కూడా మనకి అనిపిస్తోంది ఎందుకు అంటే వీళ్ళంతా కూడా వీళ్లలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు అండ్ అలాగే కొంతమంది బలమైన నేతలు ఉన్నారు అండ్ అలాగే కొంతమంది వలస వచ్చిన నేతలు కూడా ఉన్నారు పక్క పార్టీల నుంచి అండ్ వీళ్ళే ఫైనల్ అవుతారా లేకపోతే ఇందులో ఎన్ని మార్పులు ఉంటాయి ఎన్ని చేర్పులు ఉంటాయి అన్నది మనం ఫ్యూచర్లో చూడాల్సి ఉంటుంది ఇప్పటికైతే కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ లిస్టు బయటకు వచ్చినట్టుగా కనిపిస్తోంది